భూములు పేదవారివి, పెత్తనం నాయకులవి. నర్సీపట్నం రూరల్ మండలం అమలాపురం శివారు లింగంపేట గ్రామంలో పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాలకు భూమి ఇచ్చిన భూ యజమాని వద్ద 14 లక్షలు కాజేసిన వైనం. భక్తుల మంగారత్నం చెందిన 2.90 భూమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు గాను ప్రభుత్వం 44 లక్షల రూపాయలు ఆమె బ్యాంక్ అకౌంట్లోకి ఇవ్వడం జరిగింది. ఆమెకు 30 లక్షలు ఇవ్వగా ఉన్న మిగతా డబ్బులు స్థానిక ఎంఆర్ఓకు, స్థానిక విఆర్ఓకి ఇవ్వాలని చెప్పి గ్రామానికి చెందిన నాయకులు సుర్ల సత్యనారాయణ, శెట్టి శ్రీనివాసు కాజేశారని బాధితులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని ఆశ్రయించారు. విషయాన్ని తెలుసుకున్న అనంతరం బాధితులతో కలిసి స్వయంగా నర్సీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చి ఎంఆర్ఓను కలిసి విషయాన్ని తెలియజేసి వీరిని మోసగించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బొత్తుల మంగారత్నం భూమి కాంతి తీసుకుంది, గవర్నమెంట్ తీసుకుంది 2 ఎకరాలు 90 సెంట్లకి 42 లక్షలు బ్యాంక్ గవర్నమెంట్ డబ్బులు వేశారు. దాన్ని తీసిన తర్వాత మాకు 30 లక్షలు మాకు అందింది అన్నమాట. రిమైండ్ 15 లక్షలు కూడా మా మావయ్యకి ఇవ్వాలని చెప్పి 3 లక్షల రూపాయలు తారణ సొమ్ము వాళ్ళ పెట్టి సెటిల్మెంట్ అయిపోయింది. రిమైండ్ 12 లక్షలు కూడా అమలాపురం శెట్టి శ్రీను, తర్వాత సత్యనారాయణ, నర్సీపట్నం విఆర్ కూడా ఎంఆర్ఓకి ఇవ్వాలి, పెద్ద అందరికి ఇవ్వాలని చెప్పి 12 లక్షల రూపాయలు వాళ్ళు చేశారన్నమాట. ఎంఆర్ఓ అయితే మంచి మేము రూపాయి తీసుకుని చెప్పి ఎంఆర్ఓ అన్నారన్నమాట. సో చూస్తుంటే వాళ్ళు అంటే వాళ్ళు పెద్ద పెద్దలు అందరూ సెటిల్మెంట్ చేసి మా డబ్బులు మాకు రిటర్నమని చెప్పి అంటే ఇంకా ఇవ్వట్లేదు. ఆ 12 లక్షల రూపాయలు ఏమైనా ఇప్పించమని చెప్పి కోరుతున్నాను. నా పేరు ఉన్న మణికనేష్. అమ్మ భూమి మీద అయితే బొత్తుల మంగారత్నం అన్నమాట. 2 ఎకరాలు మొత్తం 4 ఎకరాలు 3 ఎకరాలు 80 సెంట్లు. దాంట్లో మా అమ్మకి ఉన్న 1 లక్ష 1 కోటి వచ్చింది అన్నమాట. గవర్నమెంట్ వారు 3 ఎకరాలు 80 సెంట్లలో 2 ఎకరాలు 96 సెంట్లు తీసుకుంది. రిమైండ్ అక్కడ ఎకరం సుమారు ఎకరం భూమి అక్కడ ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చిన 44 లక్షల్లో 30 లక్షలు మాకు అందింది అన్నమాట. ఈ 15 లక్షల్లో 3 లక్షలు సెటిల్మెంట్ అవ్వగా 12 లక్షల రూపాయలు 15 లక్షల్లో 3 లక్షలు సెటిల్మెంట్ అవ్వగా ఈ 12 లక్షల నుంచి మాకు ఇబ్బంది మాకు కోరుతున్నాను అన్నమాట ప్రభుత్వాన్ని. ఇప్పుడు గవర్నమెంటు పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అర్జెంటుగా చేయాలని తొందరతో తొందరపాటులో ఈ అధికారులకి ప్రతి జిల్లాలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరపడి చేయడం వల్ల చాలా పొరపాటు దొల్లిపోతున్నాయి. ఇవాళ ఉదాహరణకి రాష్ట్రం మొత్తమే జరుగుతుంది. ఈ స్కీమ్లో ఇల్లు స్థలాలు ఇవ్వాలంటే రైతుల దగ్గర భూమిని తీసుకోవాలి. ఇవాళ అమలాపురం పంచాయతీలో అన్నంపేట అని గ్రామం, శివారు గ్రామం, అక్కడ ఈమె భక్తుల మంగరత్నం ఈమె పెద్ద ఆమె. ఈమె పేరునేమో 2 ఎకరాలు తీసుకున్నారు. ఈమెమో వెంకటలక్ష్మి. ఈమె పేరునున్నది 1 ఎకరం తీసుకున్నారు. అంటే 3 ఎకరాలు స్థలం తీసుకున్నారు గవర్నమెంట్ స్థలాలకు కావాలని. ఒక్కొక్క ఎకరానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించారు. అంటే 3 ఎకరాలకి సుమారు 45 లక్షలు రావాలి వీళ్ళకి. కానీ వీళ్ళకి 30 లక్షలు వచ్చింది, 15 లక్షలు రాలే. ఎందుకు 15 లక్షలు రాలేదని అడిగితే దీంట్లో ఈ లోపల మరుదులు ఉన్నారు కొంతమంది. ఈ మరుదులు వచ్చి నాకు కూడా వాటా ఉందన్నారు. మళ్ళీ వీళ్ళంతా కూర్చొని తగు సెట్లు వేసుకొని అందరూ అనసలు పాడైపోతుంది అని చెప్పి వాళ్ళు రాజీ అయిపోయి ఆ మరుదులకి ఏమో 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే 15 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చేది 12 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఆ డబ్బు ఇవ్వట్లేదు వీళ్ళకి. ఏమంటే ఆ పెద్దలు ఎవరంటే సుర్ల సత్యనారాయణ, శెట్టి శ్రీను, వీళ్ళిద్దరూ కూడా ఎవరిది అమలాపురం గ్రామం, ఒకరి దేరకనపాలెం, ఒకరి అమలాపురం. వీళ్ళిద్దరు మధ్యవర్తులు దీనికి. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఏ బాబు అని అడుగుతూ ఉంటే ఎంఆర్ఓకి ఇచ్చిస్తాం, ఇంకా అధికారులు కొంతమందికి ఇచ్చిస్తాం, పంచాయతీ రా అని చెప్పేస్తారు. అంటే 12 లక్షల రూపాయలు తక్కువ కాదు,
12,000 20,000 అంటే అర్థం ఉంది ఈ పేదవాళ్ళు ఆ భూమి మీద బతుకుతున్నారు లాగేసుకున్నారు కొని ఆ డబ్బును ఉంటే బతుకుతారు అనుకుంటే ఇవేళ 12 లక్షల రూపాయలు కనపట్టలే మరి ఎంఆర్ఓకి ఇచ్చారంటే ఎంఆర్ఓ ఇచ్చారంటే ఎంఆర్ఓ తీసుకుంటున్నారని నేను బ్లేమ్ చేయట్లే కానీ ఇవి తీసుకున్నావని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా చెప్తున్నప్పుడు ఇవాళ తగుని సెటిల్ చేసి న్యాయం చేయవలసిన బాధ్యత ఎంఆర్ఓకి లేదా అరే పిలిపించేది నాకు ఇచ్చే చెప్తారా తప్పు కదా డబ్బులకు ఇచ్చేది పేదవాళ్ళు భూములు పోయి ఎదురుతున్నారని చెప్పాల్సిన బాధ్యత లేదా ఇవాళ నాకు సంబంధం ఏంటి అంటాడు ఎంఆర్ఓ మరి ఇతరు సంబంధం లేకపోతే లేకపోతే ఇతర సంబంధం లేకపోతే ఇతను ఏం చేయాలా పోలీస్ స్టేషన్ రిఫర్ చేయాలా వాళ్ళ పేదవాళ్ళని మోసం చేశారు అంచేత వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకొని పోలీసు రిఫర్ చేయాలి కదా మరి రిఫర్ చేయకుండా నాకు సంబంధం లేదని తప్పించుకుంటే వెళ్ళకూడదు ఎంఆర్ఓ మరి కొత్త చిన్న ఎంఆర్ఓ కాదు కదా బాగా అనుభవం ఉన్న ఎంఆర్ఓ కదా ఇవి బ్లేమ్ చేస్తున్నాం వాళ్ళే బ్లేమ్ చేస్తారు ఎంఆర్ఓకి ఇచ్చాము అని నిజంగా నువ్వు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ రిఫర్ చేయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకో యాక్షన్ తీసుకొని వాళ్ళకు ఈ పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయి మిగతా 12 లక్షలను అది చేయకుండా నాకు సంబంధం ఏంటండి వాళ్ళు ఇచ్చేస్తే నాకు సంబంధం ఏంటండి ఇవి ఇచ్చేస్తే నాకు సంబంధం ఏంటంటే మరి ఎలాగే పేదవాళ్ళకి తెలియ చదువులేదు మోసం చేస్తూ ఉంటే మరి ఎంఆర్ఓ పట్టించుకోరా అందుకే వేళ ఇచ్చారంటే అప్పుడు నువ్వు చూశారు వాదన చూశారు ఈ వాదన అయిన తర్వాత నేను ఒకటే చెప్పాను వాళ్ళకి కాగితం పెట్టిస్తాను అది ఎంఆర్ఓగా అంటే మండల మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న వ్యక్తులు నాకు సంబంధం లేని జరుగుద్ది చెప్పండి మీ ఎమ్మెల్యే కానీ చెప్పండి వెళ్ళి మీరు న్యాయం చేయమని ఇదంతే కామెంట్ చేయడం కాదు ఎమ్మెల్యే ఇటువంటి విషయాల్లో గవర్నమెంట్కి ఏమి సాయం చేయవలసిన లేదు మీరు లేదు మాకేం సాయం చేస్తాం లేదు ఇటువంటి సైన్యం చెప్పు వెళ్ళి అంచేత ఇవన్నీ విన్నానంటే ఎంఆర్ఓ గారు నేను కాగితం పెడతాం లేదు మాకు సంబంధం లేదు రాసిచ్చి రాసిస్తే కోర్టుకు వెళ్తాం ఇవాళ గవర్నమెంట్ నా కొడుకులు వీళ్ళు పనిచేయకపోయినా కోర్టులు పనిచేస్తున్నాయి ఇవాళ బ్రహ్మాండంగా నేను చూశాను జడ్జిమెంట్ 3 జడ్జిమెంట్లు వచ్చాయి మేము కోర్టుకు వెళ్తాం కోర్టులు పేదవాళ్ళ పక్కన ఉంటాయని మాకు నమ్మకం ఉంది ఇవాళ కోర్టును చూస్తూ ఉంటాయి అంచేత ఇవాళ కాగితం పెడుతున్నాం దాని మీద ఎంఆర్ఓ గారు న్యాయం చేస్తే న్యాయం చేస్తారు లేకపోతే నాకు చేత కాదు నేను చెయ్యలేను నాకు సంబంధం లేదు రాసిచ్చిమన్నాను నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి